హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మానికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మానికర్ వ్లాగ్స్. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ మంచి వీడియోస్ కోసం. గైస్, నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు జేఈ మెయిన్స్కి డిప్లొమా స్టూడెంట్స్ ఎలిజిబుల్లా కాదా అనేది. సో ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్తాను. జేఈ మెయిన్స్ 2021 నోటిఫికేషన్ ఇది చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది కదా. సో ఇలా సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో మీరు ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఏదైనా సరే మీకు ఇదే కాదు, ఏదైనా సరే మీరు నేర్చుకోవాలి అనుకున్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి మీ క్వశ్చన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో థర్డ్ పాయింట్లో లిస్ట్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్ అని ఉంటాయి. సో లిస్ట్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది మనకి తెలుస్తుంది. ఇది చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఇగో లిస్ట్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్, 10+2, ప్రీ 2, ఇదంతా మనకు అనవసరం. ఇందులో చూసినట్టయితే ఒక పాయింట్ ఉంది, ఏ డిప్లొమా రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ ఆర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ డ్యూరేషన్. అంతేకాకుండా హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ వొకేషనల్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనేది మనం క్లారిటీగా చూసుకోవచ్చు ఇక్కడ. ఇంతేకాదు ఇక్కడ ఏ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది, అంటే 2019, 20, and 21 పాస్అవుట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అంతకంటే ముందు అంటే 18 and before వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో గైస్, నా సజెషన్ ఏంటంటే ఈ ఐఐటీలో ఎన్ఐటీలో జాయిన్ అవ్వడానికి ఈ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇది రాసేవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే వీళ్ళు ఆల్రెడీ డిప్లొమా 3 ఇయర్స్ చేసేసి ఉన్నారు. సో వీళ్ళు ఇంటర్తో పోలిస్తే 1 సంవత్సరము ఎక్కువే చదివారు. కాబట్టి వీళ్ళకి మీరు త్రూ ఈసెట్ ద్వారా వెళ్ళి డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి మన స్టేట్లో ఉన్న ఎగ్జామ్ ద్వారా ఇక్కడ బీటెక్ కాలేజీలో జాయిన్ అయ్యి కంప్లీట్ చేసుకున్నట్లయితే బీటెక్ చాలా ఈజీ. సో ఒకవేళ మీరు ఈ టైప్ వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు డిప్లొమా చేయడం వేస్ట్. సో ఇక్కడ మళ్ళీ మీరు జాయిన్ అవ్వాల్సింది ఫస్ట్ ఇయర్ నుంచే, ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో కాంపిటీషన్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ మీకున్న నాలెడ్జ్ని బట్టి అది ముందే డిసైడ్ చేసుకోవాలి, కానీ డిప్లొమాకి వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకోకూడదు. అది కరెక్ట్ మెథడ్ కాదు అని నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు రాయాలి అనుకున్నట్టయితే రాయండి, అందులో జాయిన్ అవ్వాలంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇది నా సజెషన్. కాబట్టి ఇది జేఈ మెయిన్స్ రాయాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించాలి అనేది నా ఉద్దేశం. టైం వేస్ట్ అవుతుంది, ఎక్కడో వస్తుంది, ఎక్కడ వస్తుందో తెలీదు. అండ్ ఎంతమందితో కాంపిటీషన్ ఉంటారో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఎవరైతే ఈ సైడ్ వెళ్ళాలనుకున్నట్లో వాళ్ళు అభ్యంతరం లేకుండా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళు, వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. రైట్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బై బై గైస్.